దుగ్గరాజ్ శ్రీనివాస్ గారు ఏమంటారు? నమస్కారం అండి అందరికీను. ఇవాళ భారత్ బంద్కి నిజానికి మద్దతు ఇవ్వాలా ఇవ్వకూడదా అనేటువంటి చాలా సందిగ్ధమైనటువంటి పరిస్థితి అండి. ఎందువల్లంటే ఈ చట్టం మీద పార్లమెంట్లో చర్చ జరిగింది, మీరు చెప్పినట్టు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు, చట్టంగా వచ్చేసింది. అయితే ఇందులో వెనకాలకి వెళ్ళి కనుక చూస్తే ఇప్పుడు చట్టంలో పెట్టినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, పొందుపరిచిన విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇవి వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఎన్ఎస్పి వాళ్ళు కాని, నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళు, ఎన్ఎస్పి శరద్ పవార్ వాళ్ళ పార్టీ కానివ్వండి, ఎన్సిపి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మాట్లాడినవే. పంజాబ్ లో కూడా పాత పేపర్లు కనుక తిరగేస్తే, ట్రిబ్యూన్ పేపర్లో చూస్తే పాతవి, రైతులే అడిగారు ఇలాంటి చట్టాలు కావాలి అని. కాబట్టి ఎప్పటి నుంచో నలుగుతున్నటువంటి విషయాలు, ఎప్పటి నుంచో పలు రకాలుగా డిమాండ్ జరుగుతున్నటువంటి అంశాలనే చట్టంగా తెచ్చారు. సో చట్టంగా తెచ్చిన రీతిని కాంగ్రెస్ ప్రతినిధి ఎవరో ప్రశ్నిస్తున్నారు, తప్పకుండా ప్రశ్నించాల్సింది. ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమిటి అనేటువంటిది. రెండోది, మొత్తం ఉద్యమం అంతా కూడా ఎంఎస్పి కనీస మద్దతు ధర చుట్టూ తిరుగుతున్నట్టుగా కనిపిస్తోందండి. ఈ కనీస మద్దతు ధర చట్టంలో లేని విషయం నిజమే, కానీ పార్లమెంట్ వేదికగా కనీస మద్దతు ధర తీసేయడం జరగదు అని ప్రధానమంత్రి చెప్పారు, వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారు. సో పార్లమెంటు సాక్షిగా చెప్పినటువంటి ఆ విషయాన్ని ఆ ప్రధానమంత్రి, ఇప్పుడున్న ప్రధానమంత్రి చెప్పిన విషయాన్ని నమ్మరు. కానీ మేము ఆంధ్రాకి ప్రత్యేకమైనటువంటి హోదా ఇస్తామని కూడా పార్లమెంటు సాక్షిగానే చెప్పారు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు, అది మాత్రం నమ్మాలి అంటున్నారు. రెండు కూడా ఒకే వేదిక మీద ఒకే హోదాలో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి మాట అది. కాబట్టి ఆ మాటను మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎంఎస్పి తీసేసామని కూడా చట్టంలో లేదు, ఎంఎస్పి ఉంటుందనే చెప్తున్నారు, చట్టంలో లేదు, చట్టంలో చేర్చాల్సిన అవసరం లేదన్నది గవర్నమెంట్ వాదన. ఇక మూడోది, కార్పొరేట్ సంస్థలు చాలా వచ్చేస్తాయి, అవన్నీ కూడా మొత్తం దేశంలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ అంతా కూడా టేక్ ఓవర్ చేస్తాయి అనేటువంటిది కొంచెం చాలా ఫేర్ ఫ్యూచర్ అండి. మరీ అతిగా ఆలోచిస్తున్నామేమో అనిపిస్తుంది. 25 లక్షల కోట్ల వ్యాపారం నడవచ్చేమో కానీ ఆ మొత్తాన్ని ఒక సంస్థ రెండు సంస్థలో తీసుకుంటాయి అనేటువంటి దాన్ని అంత సులభంగా అంగీకరించలేమండి. రైతులకు మేలు జరుగుతుందా లేదా అనేది ఒక సంవత్సరమో రెండు సంవత్సరాల్లో ఈ సంస్కరణ అమలు జరగనిచ్చి చూస్తే నష్టం జరుగుతుందనుకుంటే అప్పుడు గట్టిగా డిమాండ్ చేయొచ్చు. అసలు ఇంతవరకు అమల్లోకి రాకుండానే ఏ సంస్కరణని కూడా తొందరగా అంగీకరించినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు దీన్ని ఇది చేస్తున్నారండి, వ్యతిరేకిస్తున్నారు. సో ఎందువల్లంటే మనం కొంతమందిని చూసాం, కొన్ని వర్గాలను చూసాం, కొన్ని కార్మిక సంఘాలను చూసాం, కంప్యూటర్ ప్రవేశపెట్టడాన్ని బ్యాంకుల్లో కూడా వ్యతిరేకించారు ఆ రోజుల్లో వాళ్ళు. అది ఒక సంస్కరణ, దానివల్ల ఉద్యోగాలు ఊడిపోతాయి అని రకరకాలైనటువంటి పదాలు, ఏవో జరుగుతాయి, ఏమి జరుగుతాయి, ఏమీ జరగల. అదేవిధంగా బ్యాంకుల ఉద్యోగాలు అలా జరుగుతున్నాయి, ఉద్యోగస్తులకు ఎలాంటి నష్టం జరగలేదు, పైన జరిగేటువంటి మేనేజ్మెంట్ లెవెల్లో జరిగేటువంటి నష్టాలు జరుగుతున్నాయి, దాని కంప్యూటర్లు బాధ్యులు కాదు. సో ఏదైనా కూడా సంస్కరణకు అంగీకరించకుండా అసలు సంస్కరణలే తీసుకురావడానికి వీల్లేదు అనేటువంటి రాజకీయాన్ని మాత్రం అంగీకరించడానికి వీల్లేదండి. సో చర్చలు జరగాల్సిందే. రైతులకు ఏవైతే ఉన్నటువంటి నిజమైన సందేహాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చాల్సిందే. దానికి రాజకీయ పార్టీల మద్దతు అక్కర్లేదు, రైతు సంఘాలు చాలు. రైతులు నేరుగా మాట్లాడగలరు, రైతులతో చర్చలు జరపాల్సిందే. కేంద్ర ప్రభుత్వం భీష్మించి కూర్చోడానికి వీల్లేదు, తప్పనిసరిగా చర్చలకు నాయకులను పిలిచి మాట్లాడాల్సిందే. ఈ పని ఈ స్థాయికి ఉద్యమం రాకముందే చేస్తుంటే చాలా బాగుండేదండి. అది నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కనిపిస్తున్న లోపం. ముందే వీళ్ళే వెళ్ళి ఆ పంజాబ్లో ప్రారంభ దశలోనే చర్చలకు ఆహ్వానించి, లేదా పంజాబ్ వేదికగానే అకాలీదల్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూర్చోబెట్టి అక్కడే చర్చలు జరుపుకుంటే ఈ స్థాయికి వచ్చి ఉండేది కాదేమో. అద్భుతంగా మాట్లాడగలిగిన శక్తి �న్న ప్రధానమంత్రి ఈ విషయంలో చొరవ తీసుకోలేకపోవటం కొంచెం లోపంగా కనిపిస్తుందండి. సో తప్పనిసరిగా చర్చలు జరపాలి. అయితే ఈ బంద్లు, ఈ హర్తాళ్ళు, వీటికి కాలం చెల్లిందండి. ఇది కాదు, అసలు పద్ధతి కానే కాదు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయాలే కానీ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేస్తాం అనేటువంటి విషయాన్ని మాత్రం నేను మాత్రం అంగీకరించనండి. ఎవరు ఏ వర్గమైనా సరే ఇలా పూర్తిగా దేశాన్ని స్తంభింపజేస్తాం అనేటువంటి ఈ పెద్ద పద్ధతి కాదు, అయిపోయింది, వాటికి కాలం చెందింది, మనమంతా అంగీకరించాల్సిందే, ఆ సంస్కరణ కూడా అంగీకరించాల్సిందే. సో ఎంతకాలం ఇలా డిస్ట్రక్టివ్గా మాట్లాడుకుంటాం, ఎంతకాలం ఇలా డిస్ట్రక్టివ్గా చేస్తాం,
ఒక సంవత్సరం జరపనివ్వండి, ఆ సంస్కరణ అమలు కానివ్వండి, ఇదిగో ఇది క్లియర్ గా నష్టం చూపించండి, అప్పుడు నిజంగా వాళ్ళకు ఒక ఇది ఉంటుందో. కానీ ఊహాజనితమైనటువంటి అంశాలను ఆధారంగా తీసుకొని నిర్మిస్తున్నటువంటి ఉద్యమం ఉంది. సో గత సంవత్సరం ఇదే సమయంలో జరిగిన ఉద్యమానికి, షహీన్ బాగ్ ఉద్యమానికి, దీనికి నాకు పెద్ద తేడా కనిపించట్లేదండి. ఆ రోజు జరిగింది కూడా సమీకరణలు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు, ఇప్పుడు కూడా అదే కనిపిస్తుందండి.